నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు నిన్నటికి 17వ తారీఖు అంతకుముందు ఒక సంవత్సరం క్రితం వచ్చి వరదలను సమీక్షించి 1000 కోట్లు ప్రకటించి ఇట్లా పక్కా భవనాలని కరకట్ట పెంచడం కానీ కరకట్ట మరమ్మతులు కానీ మొత్తం మీద అన్ని కలిపి 1000 కోట్లు ఇస్తాం, అవసరమైతే ఇంకా ఎక్కువైనా సరే ఇస్తామని హామీ ఇచ్చేయలేదు. అయితే 1 ఇయర్ మనం వెయిట్ చూసాం. ఏమనంటే సార్, దానికి కొంత టైం పడుతుంది, ప్రణాళికబద్ధంగా కానీ ఏదైనా నిపుణుల కమిటీ రావడానికి కానీ ఒక ఫండమెంటల్గా ఒకటి పని జరగాలంటే కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఇంకోటి మాట్లాడలేము. సంవత్సరమై మళ్ళీ వరదలు వచ్చే టైం కూడా ఈ రోజుకి ఏం దానివల్ల పాత్ర లేదు. చాలాసార్లు దీని మీద సార్లకి సీఎం గారు గుర్తు చేయడం జరిగింది, ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ఎన్నోసార్లు పత్రికా ముఖం చెప్పడం జరిగింది, ఎన్నో రకంగా ర్యాలీ ముఖం చెప్పడం జరిగింది, కానీ స్పందన లేదు. కాబట్టి చివరికి విసిగి వేసారి మన ఎమ్మెల్యే గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది పచ్చి మోసం. ఏమని ప్రజలను మభ్య పెట్టి మీకు 1000 కోట్లు ఇస్తాం, మీకు భరోసా కల్పిస్తామని ఇంతకు 100 కోట్ల విషయం మర్చిపోయాడు. అప్పుడు 1000 కోట్లు ప్రకటించినప్పుడే మేము ఆ తెల్లారే చెప్పాము, ఇదైనా జరుగుద్దా, మాకు జరగండి అని మా మీద వివక్షను అడిగాం. సరే లేదు, దాని మీద విసిగి వేసేసారి నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మనం 1000 కోట్లు ప్రకటించింది ఆయన, ఇవ్వకుండా ఉన్నది ఆయన, ఎన్నోసార్లు అడిగినా పట్టించుకుంది ఆయన, దానివల్ల మనం పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం. దీన్ని ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఖండించే వాళ్ళు అనేది ఏంటంటే, సీఎంతో కలిసి పనిచేయట్లేదని, లేకుంటే సీఎంను అడగట్లేదని, పోరాటం చేయట్లేదని, ఇప్పుడు ఇచ్చేది మీరు సీఎంని అడగకపోవడం ఏంటి? మీకు ఎవ్రీ ప్రతిసారి మూమెంట్ మేము అడుగుతూనే ఉన్నాం. ఒక లోకల్ భద్రాచల ప్రాంతవాసిగా మీరు గుండమి చేసుకొని చెప్పండి, భద్రాచలం వివక్ష గురవుతుందా లేదా? భద్రాచల ప్రాంతం ఈ ప్రభుత్వంలో వివక్ష గురవుతుందా లేదా? గురవుతుంది, మీకు తెలుస్తుంది కదా. తెలిసినా కానీ ఒక ఆయన ఇస్తానన్న మాట ఇవ్వనందుకు మేము కంప్లైంట్ చేస్తే మీరు దాన్ని ఖండించడం ఏంటి? దాని అర్థం ఉందా? ఆశాస్పదం. ఇప్పుడు మీ 1000 కోట్లు డిమాండ్ చేయలేదే, నువ్వే మీ అంతా నువ్వు వచ్చి ఇస్తానన్నావు కదా, ఇచ్చిన దాన్ని నువ్వు కంప్లైంట్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తే, పోలీసులు తీసుకెళ్తే దాంట్లో మీరు తరుముకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అంటారు మీరు కలిసి పని చేయట్లేదు. అసలు సీఎం గుండమే చేసుకొని మీ సీఎం ఈ జిల్లా మంత్రులను కలిసే అంత టైం ఇస్తాడా? ప్రజానాయకుడు కలిసిస్తున్నాడా? అసలు ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తున్నాడా? ఎప్పుడన్నా ఒక నాయకుడిని కలిసిన దాఖలు ఉన్నాయా? ప్రజల్ని కలిసిన దాఖలు? ఏ సీఎం కూడా ఈ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం పుట్టినగా నుంచి ఏ సీఎం అయినా సరే పబ్లిక్ కలవడం కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయిని కలవడం కానీ, మంత్రి స్థాయిని కలవడం కానీ ఉంది. ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక సెక్రటరీ ఉంటుంది, మీరు చెత్తేసుకోవడానికి లేదు. 5 గ్రామ పంచాయతీలు చుట్టుపక్కల అనవసరంగా మా మండలంలో 5 గ్రామ పంచాయతీలు పోయినాయి. కంటిన్యూటీ దెబ్బతిన్నది ఆ బరువు మొరువుని. రాష్ట్రపతి దానికి వెళ్ళాం, తర్వాత గవర్నర్కి వెళ్ళాం, తర్వాత నీ దృష్టిని తీసుకొచ్చాం, రాష్ట్రపతి నుంచి ఎండార్స్మెంట్ అయితే సీఎంకి వస్తే ఒక కమ్మలో ఒక ప్రకటన చేశావు, భద్రాచల ప్రాంతం తీర్పు కబురు చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంతో మాట్లాడినా చెప్పినావు, దాని గుడి దాకా ఇంతవరకు 5 గ్రామ పంచాయతీలు ఎవరు మొరవ పెట్టుకుంటే ఉన్న గ్రామ పంచాయతీ 3 ముక్కలు చేశావు. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఒక భద్రాచల ప్రాంతం వాసిగా బీఆర్ఎస్ నాయకులకు తెలియట్లేదని అడుగుతాను నేను. 5 గ్రామ పంచాయతీల బొర్రాలు అడుగుతుంటే ఒక పక్క పదవి రాస్తారోకలు చేసి ధర్నా చేసి అఖిలపక్ష కమిటీ చేసి బంధువులు పిలిపించి నారాగామ చేస్తుంటే అసలు ఏ ఉద్దేశం ప్రజల మనోపరుస్తులకి విరుద్ధంగా నువ్వు 3 గ్రామ పంచాయతీలు చేసి గవర్నర్ పంపావు. అప్పుడు గవర్నర్ ఇవ్వాల్సింది కాబట్టి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు గవర్నర్ టైం తీసుకొని 2 సార్లు రికమెండేషన్ ఇచ్చి ఆ 3 గ్రామ పంచాయతీలు ఆపుకుంటూ ఆపాం. తర్వాత ఈ మాట ఇంటర్వ్యూ హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు పిటిషన్ దాఖలు చేశాం, ఆల్రెడీ పిటిషన్ వచ్చింది, దాని మీద కౌంటర్ దాఖలు చేయమని గవర్నమెంట్ ఇంటి ద్వారా కౌంటర్ దాఖలు చేయాలి, కాలేపం చేస్తుంది. అసలు భద్రాచలం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ తేల్చడం బాబంటే ఈరోజు తేల్చలేదు ఎందుకని? ఏం చేయకుండా భద్రాచలం ప్రజలు అంటే ఏమనుకుంటారు? ఎందుకు అంత చూపు, ఎందుకు తేల్చాలి? నువ్వు తేల్చి పరిపాలన సౌలభ్యం కోసం చేయొచ్చు కదా, నువ్వు పంచాయతీ చేస్తున్నావా మున్సిపాలిటీ చేస్తున్నావు, ఏదో వచ్చాయి. అసలు గాలి ఎందుకు వచ్చావు? అభివృద్ధి కుటుంబం అసలు ఎమ్మెల్యేకి వేయాల్సిన ఫండ్ ఈ రోజు చేయలేను. అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి మేము అడిగేటోళ్ళం కానీ ఇచ్చేటోళ్ళు నువ్వే కదా, ఏం పోరాడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందయ్యా, నువ్వు పోరాటం చేసావు అంటావు, నువ్వు పోరాటం చేపించింది అంటావు, ఇవ్వకపోతే పోరాటం చేసే ఫలితం ఉందా? అసలు ఎవరు అడగట్లేదు కానీ పార్లమెంటులో బిల్లు చేసేటప్పుడు ఉన్న 2 పార్లమెంట్ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మీరు తెలంగాణ టీఆర్ఎస్కి విజయశాంతి ఉన్న కేసీఆర్ గారు, అసలు ఓటింగ్ రోజు నువ్వు పార్లమెంట్లో ఉన్నావని అడుగుతున్నాను నేను. ఓటింగ్ రోజు పార్లమెంట్ పాల్గొన్నవాను, నీకు తెలంగాణ మీద తెలంగాణ రావాలని పట్టుబట్టి పోరాడి ఆమనిర్దేశించడం అయితే ఒక ఓటింగ్ జరుగుతుంటే అందరిని కన్విన్స్ చేసి నిలబడి నువ్వు ముందు ఉండి చేయాల్సిన పోటీ నువ్వే లేవు, ఓట్లు నువ్వే పార్లమెంట్లో లేవు, నీకు ఎక్కడ చిత్తశుద్ధి? తెలంగాణ కావాలని సోనియా గాంధీ పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా భూస్థాపితమైన తెలంగాణ ప్రజల అభిష్టానం మేరకు ఆమె పట్టుబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎదురు తిరిగిన
100% niya sende, telangana maro bisu ritan giat dani, telangana maro gauravin samichini, ni poradang gelede, nu picharu, jadi mikhandi istilo, ente MLA ga den kamri charu, inni hamil me ichao, kamri dana, badra jalan pranta abrit koso ichao, vei court listo, onna court listo, ni emi samchala indi, vei court listo mani, samchala indi, kani sok rupa yera, yaman kundan bin, dai chari prajal gamri istilo naru, BRS naik lara, badra jalan prajalu, pichu wala gado, yeng jargun gado, chusu naru, gamri istilo naru, dai chesi, MLA ga riyasa panla mida, sagarin jalan mida, adhikara partika, badra jalan abrit koso sagarin jalan di, pati yedana sare. Bidor CPM MLA kanis per sakri tidak bete, anto kita abis jaring dapat. Hindu sakri itu miru, ini jenius kau lihat, ah, miru hendak kerja nanti, miru press meet beri kota hendak kerja, sir press meet itu, miru CM lepas miru hendak press meet cara, miru jilalah menteri ini sekali, beri kota lewe nih, anda kota lewe nih, ma paristi ini, batera itu paristi ini, ma graf, ma kerja kerja paristi ini, mumpuan terus paristi ini, miru apa nih, menteri ini sekali, wakap payara sadikar parti ka, miru mandal parti o, division parti o, air o, jalan CM lagi appointment ini diskoni, miru kerja bicara menteri cara, unta cepat aku. Bisa nggak bikin itu sesudutnya? Dan min Paris pergi kah? Yang main lagi dengan kan istara, pasal pasal nanti. Si guna lama mati aja pun, what is what pun, terus kau lagi. Prajala pun itu, Pranta pun ini, Badra pun ini, itu bisa kau lihat itu. Orang kan? Atau Paris kau pada? Hei, Badra pun ini kuni, bandar sama pun ini cukup sampai dengan Ramudi, Gudki, itu mana sih orang patu pasal orang pasal sampai dengan CM Rada mana? Hei, kani sahaja kerja lewa, oke sah rosto. Kostau, kalau saya rendah saya kostau, mandangul berani selipu tin tawar jauh. Kalau saya manual mampis tau, kalau saya itu orang mampis tau. Anda bad, ramu dan na, prajal dan na begu. Asal ye itu susut leh tu, badar tu ramu susut. Boleh ni ajar tu, level jet leh dah, mandar kau tin leh dah, wen mard kaya leh dah, ini leh dah. Hindu ku, daksana lo, daksana ada rasta lo, daksana desa lo ni, daksana ayat ayat perempuan badar tu ni, hindu ku, ni ucil ucil susut tau. Hanya mi orang tuai, tapa, dan mi kandis tera, mi badar tu ramu tu rasta dah, mi apun tu putih kunat leh dah. Mik dengar itu ada, pun nuwe nam mik CM interview itu, apabila CM kita suruh jumpa dengan bicara, development kadi nampu, mik orang itu apa, mak interview mana, nuipi punya, mik lelaki itu nuipi, atau mik menteri ni, mik MLA ni, mik MLA ni kerja peristi lagi CM, daya jasa marakus hari itu na, badra itu lapor bukti kosong, MLA kerja ini case line berteru, ini dua orang yang berteru, ini darah orang yang berteru, ini tapora orang yang berteru, badra itu lapor dalam madam maupun dengan tawar itu, mik pora itu nuto. Daya cecah si, bici bici pelanamal lekunda. Daya cecah si, abu itu lawa sahkan itu matlamu. Awas rendah mir jaya cuci itu matlamu. Mi MLA, mi menteri, mi menteri berkoni, mi CM galan ni. Ni duri pici ni, badar terus jaya ni. Yang orang dalam. Dari mana nienna? Badar cila BRS parti naikulu. Patrika samawesam beti. MLA gar mana matlan na? Wakil itu, evai itu orangyo, watni. Kongres parti paksana, tebaranga kandis tau. முக்கியங்க BRS பாட்டி நாயக்கிலுக்கி மீ தெலையேசே தேன்டன்டே இ பிராம்த வாசுலுகா இக்கட பிராத்னித்தே வையிச்துன்ன பாட்டிலகா இ பிராம்த அபிருத்தி முந்து கோருக்கவால்லும் செப்பிமியும் தெலையேச்தாவும் பத்ராச்சல சேசன சப்பிலு முலுகுனும் சொச்சாரு ஆயனா ஏம் போராட் செய்யட்லேது அக்கடுன்ன சேதக்க அபிருத்தி ஜாஸ்தாவுந்தே அண்டுனாரு Nizangga, mereka cipta sudun te, mereka kallun te, MLA garu assembly lo ini salah lo mat letter, mereka dialog pote a video lo mada kerana, paper cutting sunai, letter ad sunai, rasul prati gar nikel siam, governor gar nikel siam, menteri gar nikel siam, prati wajah kapai badra chala pranto gurunci, badra chalam prajala gurunci. Purtiga porad tu mna wkti, agai ka wkti badra chala session sebelum pada mereka. Ini kata, kaya walam ni, pada walau kosam ni, existensi kosam. Badra chala pramta ni ke nasun jadi dan jepi, Kongres Parti ka korda ano. Marklat leh danta, sakyat leh danta. Ni mukhya menteri kari ke prestisite nacu tada. Prati chota prestisite nado. Prati chota. ये प्रांतों को रुचि पौरा डर तुमने व्यक्ति नहीं पटको ने मेरे माटल डर रहा निज़ंग मेरे बद्रा चला वाच लेना इप्पड़ के उम्मड़ राष्ट्रम तो रहा तो विड़िपो इंदी विड़िपो इन अंका मन अंदरम वड़ा इकड़ पत्रिका स्वार्थ लग वड़ा तेलंगाना रामडू बद्रा चला रामडू तेलंगाना देवड़न टू टिंट Badra chala pranto purti yang aku baca ibu tahu nte, repotnya pol waran purti itu back water waran badra chala muni ibu tahu nte, mir CM case yang ada mir case berdarah,
ఏం మాట్లాడుతున్నారు భద్రాచలం వాసులుగా మనం అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి పూర్తి వ్యవస్థకు గురైతుంది దాని గురించి మాట్లాడకుండా భద్రాచలం ఎమ్మెల్యే గారిని విమర్శించే మాత్రం భద్రాచలం వాసులుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మిమ్మల్ని తప్పకుండా కూడా శిక్ష తప్పదని చెప్తా ఉన్నాం ముఖ్యంగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసం అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి వస్తారు ఎమ్మెల్యే గారు ఇవ్వట్లేదు అంటున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎన్ని రోజులకు ఇస్తున్నారు ఈ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పెళ్లి చేసుకున్న 10 రోజుల్లోనో నెల రోజుల్లో ఇస్తున్నారు కేసీఆర్ గారు సంవత్సరాలే పిల్లలు పట్టుకున్నాక చెక్కులు ఇస్తా ఉన్నారు ఇదే మీ చిత్తశుద్ధి నిజంగా పెళ్లికి ఉపయోగపడాలిగా ఆ చెక్కులు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నా అంటున్నా పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇచ్చారు మీరు ఈ 10 ఏళ్ల కాలంలో పోడు పట్టాలు పోడు భూములు మొత్తం లాక్కొని వాళ్ళని కేసులు పెట్టి నానయాదులు పెట్టి ఈరోజు పోడు పట్టాలు ఇచ్చి దాంట్లో ఆంక్షలు ట్రాక్టర్ల ద్వారా దున్నొద్దంటారా మీరు ఇదే మీ చిత్తశుద్ధి ఇక్కడున్న హాస్టల్స్లో సమయం అన్నారు ఎక్కడ పెడతా ఉన్నారు హాస్పిటల్ కార్పొరేట్ చేస్తా ఉన్నారు ఎక్కడ పెడతా ఉన్నారు కనీసం డాక్టర్లు కానీ స్టాఫ్ను గడిపెట్టట్లా ఇక మేము మాట్లాడదలుచుకుంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రం ఏర్పాటైన కాడి నుంచి భద్రాచలం పూర్తి వివక్షకు గురవుతుంది భద్రాచలం వాసులుగా మీరు కూడా మాతో కలిసి పోరాడి భద్రాచలాన్ని కాపాడుతున్న పరిస్థితి ఉంది అంతేగాని భద్రాచల శాసనసభలు పొదే వేరే గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేస్తాను ఈ అవకాశం